Hello, I am Dr. Vasundara Cheepurupalli, Senior Consultant, Laparoscopic and Robotic Surgeon, KIMS Hospital, Secunderabad. Now, pregnancy lo manam teeskovalsina jagratulu enti. Pregnancy ne antenatal period ani antaru. Deentlo manam right from conception, maniki urine pregnancy test positive vachin daggara nunchi manam delivery varaku ee rakamaina jagratulu teeskovalanedi like brief ga cheptam. ఇప్పుడు మమ్మల్ని యూజువల్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ కన్సీవ్ అయిన మిమ్మల్ని స్కాన్ చేయించుకోవాలా వద్దా, ఈ స్కాన్ వల్ల బేబీకి ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా, ఈ అన్ని స్కాన్స్ మంచివైనా కదా అనేది. సో ప్రెగ్నెన్సీలో చేసే స్కాన్స్ వల్ల ఏ స్కాన్ వల్ల కూడా బేబీకి ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్ ఉండదు, డ్యామేజ్ ఉండదు. అండ్ దట్ టూ ప్రెగ్నెన్సీ అయిన తర్వాతనే ఇమ్మీడియట్గా మనకి పాజిటివ్ అన్నది తెలిసిన తర్వాత వీలైనంత వరకు స్కాన్ చేసి మనకున్న బేబీ హెల్దీగా ఉందా, లోపలనే ఉందా, అంటే గర్భసంచిలోనే ఉందా. కొన్ని కొన్ని ప్రెగ్నెన్సీస్ గర్భసంచి పైన వస్తాయి, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అది చాలా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. సో అట్లాంటప్పుడు ఏంటంటే, సో దీన్నే వయబిలిటీ స్కాన్ ఆర్ చెక్ స్కాన్ అని కూడా అంటారు. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉంది అని తెలుసుకునేదాన్ని ఈ వయబిలిటీ స్కాన్ అంటారు. అది తీసుకోవడం బెటర్. అండ్ తర్వాత ప్రెగ్నెన్సీ రాగానే కూడా పాజిటివ్ వచ్చిన తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, దాన్నే యాంటీనేటల్ ప్రొఫైల్ అని అంటారు. ఇవి అప్పుడే చేయించేసుకోవాలా, 3 మంత్స్ ఆగిన తర్వాత చేయించుకోవాలా, మళ్ళీ ఎప్పుడో డెలివరీకి ముందర చేయించుకుంటే సరిపోతుంది కదా అనే క్వశ్చన్కి, ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్కి, ఎప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాతనే వీలైనంత వరకు అన్ని బ్లడ్ టెస్ట్స్ కూడా చేయించుకొని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే బెటర్. అంటే లైక్ డాక్టరే చెప్తారు కాబట్టి. ఎందుకు అనంటే, ఈ ప్రెగ్నెన్సీలో ఉండే బ్లడ్ టెస్ట్లో ఏదైనా తేడా వచ్చిందంటే దాని అకార్డింగ్గానే మనం ఎర్లీగానే స్టార్ట్ చేయొచ్చు ట్రీట్మెంట్. ఇప్పుడు థైరాయిడ్ టెస్ట్లో ఏమైనా తేడా వచ్చిందనుకోండి, సో ఫస్ట్ 3 నెలలు కూడా మనకి బేబీ తనంతట తను థైరాయిడ్ సెక్రెట్ చేసుకోలేదు. సో ఫస్ట్ 3 మంత్స్ కూడా బేబీకి కావాల్సిన కంప్లీట్ థైరాయిడ్ హార్మోన్ మదరే ప్రొడ్యూస్ చేయాలి. సో అట్లాంటప్పుడు మనకి థైరాయిడ్ లెవెల్స్ ఆ ఫస్ట్ 3 మంత్స్లో మనకి తక్కువ ఉంది అని తెలియకపోతే, బై ద టైం బేబీ తనంతట తను సెక్రెట్ చేసుకునేటప్పటికి మన బ్లడ్ టెస్ట్ చేయించుకోకపోతే అది చాలా కష్టమవుతుంది. సో అందుకనే యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ తెలియంగానే కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకుంటే, దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే రైట్ ఫ్రమ్ డే 1 మనం బేబీకి SOS మెడికేషన్, అంటే ఏది అవసరమైతే ఆ మెడికేషన్ పెట్టేదానికి మనకి స్కోప్ ఆర్ ఆస్కారం ఉంటుందన్నమాట. అండ్ తర్వాత ఆ తర్వాత నుంచి ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత ఇమ్మీడియట్గా వచ్చే నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, వాళ్ళకి వామిటింగ్స్, ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేవి కొంతమందికి కంఫర్ట్గానే ఉంటాయి, కొంతమందికి విపరీతమైన వామిటింగ్స్ అయితే ఉంటాయి, కొంతమందికి త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ ఇబ్బంది కాకపోయినా నెలల నిండి 9వ నెల వరకు కూడా అవుతూనే ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే, నార్మల్గా ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ రావడం సహజం, దాని అదొక సిమ్టమ్ గాను అదొక ఏమది కాంప్లికేషన్ లాగానో చూడకూడదు. ప్రెగ్నెన్సీలో హార్మోన్ చేంజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి దాని రిలేటెడ్ సర్క్యులేషన్లో మన బాడీలో డిఫరెంట్ చేంజెస్ అవుతాయి కాబట్టి అవి బయటికి వామిటింగ్స్గా బయటికి ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి. అది బీటా ఎస్సీజీ అనే హార్మోన్ ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ ఉంటుంది, దానివల్లనే ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమాట వామిటింగ్స్. అయితే కానీ కొన్ని కొన్ని వామిటింగ్స్ చాలా హెవీగా ఉంటాయన్నమాట. అది ఎంతలాగంటే ఇంకా మదర్కి ఇంకా కళ్ళు తిరిగి పడిపోయి ఇంకా హైపోగ్లైసీమియా ఎక్కువయ్యి ఇంకా ఒక్కొక్కసారి వామిటింగ్ చేసి బ్లడ్ వచ్చేసి లేకపోతే ఇంకా కంప్లీట్ డీహైడ్రేషన్కి వెళ్ళిపోయే స్టేజ్ వరకు వస్తుంది. అట్లాంటప్పుడు ఇంకా డెఫినెట్గా అయితే హాస్పిటలైజ్ అయ్యి దాని రిలేటెడ్ మెడికేషన్ తీసుకోవాలి. కానీ చిన్న చిన్న వామిటింగ్స్ని చాలా వరకు మనం ఇంటి దగ్గరనే చేయొచ్చు. వామిటింగ్స్కి బెస్ట్ రెమెడీ ఏంటి అంటే, ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు కూడా మనం లేస్తూనే ఏదైనా కొంచెం మనకి కంఫర్టబుల్గా ఉండే ఫుడ్ ఏదైనా తీసుకుంటే కనుక చాలా వరకు వామిటింగ్స్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ ప్రెగ్నెన్సీలో చాలామంది ప్రెగ్నెంట్ అనగానే అన్నీ తినేయాలి, అన్నీ అప్పటి నుంచే అన్ని డ్రై ఫ్రూట్స్ తినేసేయాలి, జ్యూసెస్ తాగేసేయాలి, డిఫరెంట్ అది మంచిది ఇది మంచిది అని చెప్పేసి డంపింగ్ చేయడానికి ట్రై చేస్తారు.
సో కానీ ఎర్లీ ప్రెగ్నెన్సీ చేంజెస్ వలన మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఆ మెటబాలిజం ఆ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈ చేంజెస్ అప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడు కూడా పొట్టని ఫుల్గా ఉంచకూడదు, పొట్టని ఎప్పుడు కూడా ఎంటీ స్టమక్ ఉంచకూడదు. ఈ చిన్న ఫండా చాలా వరకు హెల్ప్ చేస్తుంది. లేదు ఇలా చేసినా కానీ అవ్వటం, వామిటింగ్స్ మనకు తగ్గటం లేదు అంటే కనుక డెఫినెట్గా మనకి వామిటింగ్స్ తగ్గేదానికి చాలా మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ వేసుకున్నా కానీ తగ్గకపోతే ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి వేసినా తగ్గకపోతే ఇంకా నెక్స్ట్ రెమెడీస్ చాలా ఉంటాయి. అవి మీకు యూజువల్గా డాక్టర్ చెప్తారు. ఇవన్నీ కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా కానీ ఎట్లా మేనేజ్ చేయొచ్చు అన్నది. అండ్ తర్వాత స్పైసీ ఫుడ్ కూడా ఎక్కువ వామిటింగ్స్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఎర్లీ ప్రెగ్నెన్సీలో. అండ్ అన్ని రకాల ఫుడ్స్ తినేసేయాలి అని అనుకోకుండా మనకి ఏ ఫుడ్ తింటే మనకు వామిట్ కావట్లేదు, ఒక్కొక్కసారి పర్టికులర్ టైంలో వామిటింగ్స్ ఎక్కువ వస్తాయి, ఏ ఫుడ్ ఏ టైంలో తింటే వామిటింగ్స్ అవ్వటం లేదో కనుక్కొని మనం ఆ రకంగా వెళ్తే కనుక చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే చేంజెస్ ఏంటంటే యూజువల్గా ప్రెగ్నెన్సీని మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు, అంటే ఫస్ట్ 3 మంత్స్, తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ అది నెక్స్ట్ 3 మంత్స్, ఆ తర్వాత లాస్ట్ ట్రైమిస్టర్ ఆ లాస్ట్ 3 మంత్స్. సో ఈ మేము చెప్పే మెడికల్ అడ్వైజెస్ అన్నీ కూడా మేము ట్రైమిస్టర్ వైజే మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే వీక్స్ కింద మాట్లాడతాము. సో ఈ 3 ట్రైమిస్టర్స్ని కూడా 40 వీక్స్ కింద చెప్తామన్నమాట. సో ఏది చెప్పినా కానీ ఈజీగా డివైడ్ చేసి మనం ఈ పర్టికులర్ పీరియడ్లో ఈ చేంజెస్ వస్తాయి బేబీకి, ఈ చేంజ్ ఈ పర్టికులర్ టైంలో రాకపోతే అప్పుడు అది దాన్ని కేర్ఫుల్గా వాచ్అవుట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈ వామిటింగ్స్ కొంచెం సెటిల్ అవుతున్న టైంకి మనకి చేయాల్సింది ఏంటి అంటే బేబీ ఎర్లీ స్కాన్, ఎర్లీ టీఫా ఆర్ ఎన్టీ స్కాన్ అని అంటారు. ఎన్టీ స్కాన్ ఏంటంటే ఎన్టీ స్కాన్లో బేబీకి హెడ్ దగ్గర ఉన్న నెక్ దగ్గర ఉన్న స్కిన్ థిక్నెస్ ఒకటి మెజర్ చేస్తారు, అండ్ నేజల్ బోన్ ఒకటి చూస్తారనమాట. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మార్కర్స్. ఇవి కొన్ని బేబీకి సైక్లాజికల్ కానీ క్రోమోజోమల్ ఎనామలీస్ కానీ డిఫరెంట్ ఎనామలీస్ కానీ ఎర్లీగా డిటెక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకు ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇందులోనే ఏదైనా తేడా వస్తే కనుక మెడిసిన్తోనే టెర్మినేషన్ అంటే అబార్ట్ చేస్తే కనుక మళ్ళీ అడ్మిషన్స్, బ్లడ్ లాస్లు, ప్రొసీజర్స్ చేయకుండా చాలా వరకు మనం మెడిసిన్తో వెళ్ళొచ్చు. అండ్ ఆ బేబీతో ఉండే సైకలాజికల్ అటాచ్మెంట్ మనకు పెరిగిపోతూ ఉంటుంది లేటర్ ఆన్ వీక్స్కి వెళ్ళే కొద్దీ. సో అంతవరకు వెళ్ళకుండా వీలైనంత వరకు ఎర్లీగానే ఏదైనా అబ్నార్మాలిటీ ఉండి అక్కడ డిటెక్ట్ చేసి అక్కడనే మనం చెక్ పెట్టగలిగితే చాలా బెటర్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనం ఎన్టీ స్కాన్ చేస్తామో అప్పుడే డబల్ మార్కర్ అనే బ్లడ్ టెస్ట్ కూడా చేపిస్తాం. ఇప్పట్లో అది రొటీన్, అది డెఫినెట్గా అందరికీ చేపిస్తాం. అది కూడా ఇండైరెక్ట్గా మనకి బేబీకి ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో కూడా చెప్తుంది. ఈ రెండింటిలో ఏదైనా తేడా వచ్చింది అని అంటే అప్పుడు హయ్యర్ ఎండ్ టెస్ట్కి వెళ్తాం, లైక్ ఎన్ఏపిటి అనో, కొరియానిక్ విల్లెస్ శాంప్లింగ్ అనో. అది ఒక్కొక్క టైప్ ఆఫ్ టెస్ట్, ఒక్కొక్క టైప్ ఆఫ్ డిపెండెన్సీ బట్టి మారుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ ట్రైమిస్టర్లో చేయాల్సిన తీసుకోవాల్సిన ప్రికాషన్స్. ఇంకా సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి అంటే 12 వారాల నుంచి 28 వారాల వరకు, అంటే సెకండ్ 4 నెలల నుంచి 6 కంప్లీట్ అయినంత వరకు. సో ఈ ట్రైమిస్టర్లో ఏంటంటే మనకి బేబీకి ఫీటల్ హార్ట్ బయటికి వినిపించడం, అంటే లైక్ మనకి ఫీటల్ కిక్స్ తెలుస్తాయి. అంటే ఒక కొంచెం ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం 18-19 వీక్స్ తెలిస్తే కనుక ఆల్రెడీ సెకండ్ ప్రెగ్నెన్ అంటే ఒకసారి కన్సీవ్ అయిన ఉన్న మదర్కి కొంచెం ఎర్లీగానే తెలుస్తాయి అన్నమాట. ఈ ఇప్పుడు ఒకసారి అవి తెలిసిన దగ్గర నుంచి మనం చేయాల్సింది ఏంటంటే క్విక్కెనింగ్ అంటారు దీన్ని. రోజుకి ఎన్ని మూమెంట్స్ వస్తున్నాయి, ఎన్ని మనకి మూమెంట్స్ మనం చక్కగా పర్సీవ్ అవుతున్నామా లేదో చూసుకోవాలి. అండ్ తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లో ఇంపార్టెంట్ స్కాన్ ఏంటంటే టీఫా స్కాన్ అంటారు ఆర్ ఎనామలీ స్కాన్ అంటారు. యూజువల్గా 20 వీక్స్ దాటిన తర్వాత ఇన్ అండ్ అరౌండ్ 19-20 వీక్స్ ఆ టైంలో టీఫా స్కాన్ అనేది చేపించుకోవాలి. టీఫా స్కాన్లో ఏంటంటే దీనే ఎనామలీ స్కాన్ అని కూడా అంటారని చెప్పాను కదా, దీంట్లో బేబీకి హెడ్ టు టో స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి ప్రతి అవయవము లేకపోతే ప్రతి బాడీ పార్ట్ సరిగ్గా ఫామ్ అయిందో లేదో చెక్ చేస్తారు.
కానీ కొన్ని కొన్నిసార్లు ఇలా చేసినా కానీ బేబీకి పుట్టిన తర్వాత కొన్ని ఎనామలీస్ బయటపడతాయి. అయితే అల్ట్రాసౌండ్ సరిగ్గా చేయలేదా అన్నదానికి అక్కడ మనం ఏం చెప్పలేకపోవచ్చు. అల్ట్రాసౌండ్లో కూడా కనిపెట్టలేని కొన్ని ఎనామలీస్ ఉంటాయి. దాన్ని 95-98% చాలా వరకు అల్ట్రాసౌండ్ చెప్తుంది. కానీ కొన్ని కొన్ని ఎనామలీస్ మనం ఎన్నిసార్లు రిపీటెడ్ స్కాన్ చేసినా కానీ మనకి నియోనెటల్ పీరియడ్లో కొన్ని తెలియకపోవచ్చు. అంటే అన్లెస్ అండ్ అంటే బేబీ బయటకు వచ్చేంతవరకు కూడా. సో ఆ 1-2% మనం ఉంటే ఏం చేయలేకపోవచ్చు. కానీ 98-99% చాలా వరకు ఎనామలీస్ అల్ట్రాసౌండ్లోనే మనం చెప్పగలుగుతాము. అండ్ తర్వాత ఏదైనా చేంజెస్ ఉంటాయి, లైక్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటారు, అంటే ఉమ్మనీరు ఎట్లా ఉండింది, ఉమ్మనీరు సరిగ్గా ఫామ్ అవుతుందా లేదా, అది లోపల బేబీ సరిగ్గా తిరుగుతుందా లేదా, ఇవన్నిటికీ కూడా అల్ట్రాసౌండ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ తర్వాత అల్ట్రాసౌండ్ అయిపోయిన తర్వాత బేబీకి రొటీన్గా తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లో తీసుకోవాల్సింది ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది సెకండ్ ట్రైమిస్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి టీటీ ఇంజెక్షన్స్ ఇస్తారు. యూజువల్గా ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క ప్రోటోకాల్ ఇవ్వచ్చు కాక, కానీ యూజువల్గా 20 weeks దాటిన ఇన్ అండ్ అరౌండ్ 20 weeks ఫస్ట్ ఇంజెక్షన్, 28 weeks దగ్గర సెకండ్ ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. సో దట్ ఏదైనా డెలివరీ ప్రీటర్మ్గా చేయాల్సి వస్తే అప్పటికి మదర్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుందని చెప్పేసేసి. కానీ ఇప్పుడు WHO ప్రోటోకాల్ బట్టి సెకండ్ డోస్ టీటీని మార్చారు. అది టీటీ కాకుండా DPT అనేది మార్చారనమాట. సో మీరు అడిగి అక్కడికి వెళ్ళి DPT వ్యాక్సిన్ది తీసుకోవటమే బెటర్. అండ్ తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లో చేసేది ఇది కాకుండా, ఈ స్కాన్ కాకుండా, ఎనామలీ స్కాన్ కాకుండా గ్రోత్ స్కాన్ అనేది చేస్తాము. గ్రోత్ స్కాన్ అంటే బేబీ ఎంత వెయిట్ పెరుగుతుంది, ఎడిక్వేట్గా న్యూట్రిషన్ అందుతుందా లేదా బేబీకి, అవసరమైతే కూడా డాప్లర్ టెస్ట్ అనేది చేస్తాం. అంటే మదర్కి BP రిలేటెడ్ ఏమైనా చేంజెస్ వచ్చినా కానీ, మదర్కి ఇంకేదైనా కాంప్లికేషన్స్ అయినప్పుడు బేబీకి బ్లడ్ సప్లై సరిగ్గా వెళ్తుందా లేదా, బేబీ ఆ చేంజెస్ ఏమైనా బేబీకి వస్తున్నాయా లేదా అనేది సెకండ్ ట్రైమిస్టర్లో ఉంటుంది. సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేటప్పటికి మనకి ఎర్లీ ఫస్ట్ 3 months ఉన్న హిక్అప్స్ అన్నీ తగ్గిపోతాయి. అంటే లైక్ ఆ ఫెటీగ్ కానీ, అడ్జస్టబిలిటీ కానీ, స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది థర్డ్ ట్రైమిస్టర్. థర్డ్ ట్రైమిస్టర్లో మనకి న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే బేబీ వెయిట్ గెయిన్ అయ్యేదంతా కూడా థర్డ్ ట్రైమిస్టర్లోనే అవుతూ ఉంటుంది. థర్డ్ ట్రైమిస్టర్లోనే అప్పటి వరకు ఉన్న బేబీ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది, ఒక్కొక్కసారి ట్రిబుల్ అవుతుంది. సో థర్డ్ ట్రైమిస్టర్ అంటే 28 weeks నుంచి 40 weeks వరకు, అంటే లాస్ట్ 7th, 8th, 9th months. ఈ థర్డ్ ట్రైమిస్టర్లోని చాలా వరకు చేంజెస్ ఉంటాయన్నమాట. అప్పటి వరకు చాలా మెడికల్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఈ ట్రైమిస్టర్లో డిటెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మదర్కి BP రావచ్చు, డయాబెటీస్ ఉందని, అప్పుడప్పుడే షుగర్ ఉందనేది కూడా చాలా వరకు ఇక్కడ తెలుస్తూ ఉండొచ్చు. లేకపోతే ప్రీటర్మ్ లేబర్ కావచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, మనకు తెలియకుండానే ఫ్లూయిడ్ లీక్ అవ్వచ్చు. సో థర్డ్ ట్రైమిస్టర్ ఎనీ టైం ఏదైనా కాంప్లికేషన్ అవుతుంది కాబట్టి మన థర్డ్ ట్రైమిస్టర్ని కొంచెం కేర్ఫుల్గా వాచ్ చేసుకుంటూ ఎడిక్వేట్ న్యూట్రిషన్ తీసుకుంటూ దానికి తగ్గట్టుగా మనం డెలివరీకి ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. ఈ ట్రైమిస్టర్ ఏదైనా కానీ మనకి ఎప్పుడు కూడా న్యూట్రిషన్, ప్రెగ్నెన్సీలో హై ప్రోటీన్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. హై ప్రోటీన్ డైట్ అంటే ఎగ్స్, లేకపోతే ప్రోటీన్ రిచ్ మీట్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ వెజిటేరియన్ యూ కెన్ షిఫ్ట్ టు స్ప్రౌట్స్ కానీ, పనీర్ కానీ, ఇవన్నిటిలో కూడా హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉంటుంది. అండ్ తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి ఈ పల్లీ చిక్కీలు తినండి, బెల్లం ముండలు తినండి, ఇవన్నీ తినమని చెప్తారు. ఐరన్ ఎక్కువ వస్తుందని. ఈ ప్రెగ్నెన్సీకి ఐరన్, కాల్షియం, మల్టీవైటమిన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ WHO గైడ్లైన్స్ బట్టి కూడా మీకు చూసే ప్రతి డాక్టరు కూడా ఈ ఐరన్, కాల్షియం, మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ డెఫినెట్గా పెడతారు. ఇవి పెట్టినా కానీ న్యూట్రిషన్ వైజ్ మనం ఎంత తింటున్నాము అనేది మాత్రం వాచ్ చేసుకుంటూ ఉండాలి. ఇది వాచ్ చేసుకుంటూ లైక్ ఆ థర్డ్ ట్రైమిస్టర్లో మనం డైట్ క్యాలిక్యులేషన్ కూడా మనం ఎంత ఫుడ్ తింటున్నాము, దానికి తగ్గట్టుగా మనకి ఎంత డైజెస్ట్ అవుతుంది, దానికి తగ్గట్టుగా మనం ఎంత వాకింగ్ చేస్తున్నాము, ఈ
ఇవన్నీ కూడా కేర్ఫుల్గా వాచ్ చేసుకోవటం చాలా మంచిది. అండ్ ఎర్లీగా వచ్చే కాంప్లికేషన్స్ని కొంచెం డిటెక్ట్ చేసి మనం డెలివరీకి దగ్గర అయ్యే కొద్దీ బేబీ మూమెంట్స్ వస్తున్నాయా లేదా, మనకి ఏమైనా పడుకున్నప్పుడు ఇబ్బంది అవుతుందా లేదా, కొంచెం డెలివరీ దగ్గర వచ్చే కొద్దీ చాలామందికి ఫ్రీక్వెంట్గా యూరినేషన్ రావడం, నిద్ర పట్టకపోవడం, అలసట అనిపించడము, అండ్ ఏమది ఒక పక్క తిరుక్కుంటే క్రాంప్స్ రావడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో జరిగే చేంజెసే అయినా కానీ ఒకసారి మీరు డాక్టర్కి చెప్పి దాని నోటీస్ పంపించిన తర్వాత మీరు రెస్ట్ అష్యూర్డ్గా ఉంటే నష్టమే ఉండదు. అండ్ తర్వాత నెక్స్ట్ డెలివరీ లాస్ట్ అయ్యే కొద్దీ డెలివరీకి మనం ఏ టైం అయినా వెళ్ళేదానికి రెడీగా ఉంటాం కాబట్టి హాస్పిటల్కి ఇన్ అండ్ అరౌండ్ ఉంటే కనుక చాలా బెటర్ ఉంటుంది. సో ఈ చిన్న చిన్న టిప్స్, హై ప్రోటీన్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, మనం ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి, యోగానే చేయాలా లేకపోతే స్విమ్మింగ్ చేయాలా, వాకింగ్ చేయాలా లేకపోతే బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ చేయాలా నార్మల్ డెలివరీ అవ్వాలంటే, ఇవన్నీ అడిగే క్వశ్చన్స్. మీరు ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయినా చూస్ చేసుకోండి, అది మీకు ఇబ్బంది కానంత వరకు, మీకు ఆయాసం రానంత వరకు, మీ బాడీ పోస్చర్స్లో ఏమి క్రాంప్స్ కానీ లైక్ పట్టేయటం కానీ లేక ఇబ్బంది కానంత వరకు మీరు ఏం ఎక్సర్సైజ్ చేసినా కానీ ఏదో ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ మినిమం 45 మినిట్స్ డే చేసుకుంటే చాలా వరకు బెటర్ ఉంటుంది.